ఈ రోజు మన హనీస్ కిచెన్ లో ఎంతో అద్భుతంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎంతో అద్భుతమైన రుచిని మీ సొంతం చేసుకోండి. మొదటగా ఒక కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేయాలండి. అలాగే ఒక కేజీ చికెన్ని ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. 1:1 రేషియోలో బిర్యానీ తయారు చేస్తున్నాను. మొదటిగా ఒక టేబుల్ స్పూను నుంచి ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్తో సాల్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి చికెన్ని బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచాలా. అలాగే 1.5 టేబుల్ స్పూను కనుక అల్లం పేస్టు, 1.5 టేబుల్ స్పూను వెల్లుల్లి పేస్టు రెండింటిని చికెన్కి బాగా పట్టించి 15 నిమిషాల వరకు పక్కన కలిపి పెట్టి ఉంచాలా. అప్పుడు చికెన్కి మసాలాలన్నీ కూడా బాగా పడతాయండి. 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఇలాచి, 5 లవంగ, కొద్దిగా 1 ఇంచ్ చెక్క, కొద్దిగా అనాస పువ్వు, అలాగే కొద్దిగా జాపత్రి, ఇవన్నీ కూడా దోరగా వేయించి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసిన చికెన్కి 1 కట్ట పుదీనాను కలిపి బాగా కలుపుకొని పక్కన ఉంచాలండి. ఈ మిశ్రమాన్ని బాగా పుదీనాతో ఎంత బాగా కలిపితే మనకి బిర్యానీ అంత ఫ్లేవర్ వస్తుందండి. బాగా కలుపుతున్నాను నేను, వీడియోలో చూపించినట్లుగా బాగా కలుపుకొని పక్కన ఉంచాలండి. కొంచెంసేపు మ్యారినేట్ చేయాలి. వెల్లుల్లి పేస్ట్ పుదీనాతో మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్కి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న బిర్యానీ మసాలాని కలపబోతున్నానండి. కలిపి బాగా కలిపి పక్కన 1-10 నిమిషాల వరకు నానబెట్టి ఉంచాలండి. అప్పుడు మసాలా బాగా పడుతుంది. ఈ మిశ్రమానికి 2.5 టేబుల్ స్పూన్ వరకు మీరు కారం తినే దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాని కారాన్ని బాగా మిశ్రమానికి కలుపుతున్నానండి. చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. కాసేపు 1-10 నిమిషాల వరకు కారం కలిపాక ఈ బిర్యానీ మసాలా కలిపాక మ్యారినేట్ చేసి పక్కన ఉంచాలండి. ఈ మిశ్రమానికి 400 ml వరకు పల్చని పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ బిర్యానీకి టేస్ట్ ఫ్లేవరు ఏదైనా ఉందంటే అది పెరిగేనండి. బాగా 400 ml వరకు పెరుగును తీసుకొని బాగా కలపాలండి. బాగా కలిపి 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 ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ బాగుంటుందండి. బాగా కలిపి 1/2 గంట వరకు పక్కన నాననివ్వాలండి. ఇప్పటికీ మనం 1 అవర్ వరకు ఆల్మోస్ట్ మ్యారినేట్ చేసి ఉంచాము. ఈ పెరుగు వేసి నానవేశాక 10 నుంచి 15 నిమిషాలు ఈ మిశ్రమానికి బాగా పట్టనివ్వాలి. పట్టనించి ఈ మిశ్రమాలన్నీ బాగా కలిపేంత వరకు కలిసిపోయేంత వరకు కలిపి ఎంత బాగా పెరుగుతో కలిపితే అంత టేస్ట్ వస్తుందండి. సో మనం ఎంత కూడా పెరుగు కలిపాక 1/2 గంట మ్యారినేట్ చేసి ఉంచుతాం. నెక్స్ట్ ఇంకా రైస్ ప్రిపరేషన్కి వెళ్దాం. ఈ మిశ్రమానికి 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, 3 బే లీఫ్స్, 10 వరకు లవంగ ముక్కలు, 10 ఇలాచి, 1 ఇంచ్ చెక్క, 1 టేబుల్ స్పూన్ సాజీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ పెరుగు కలిపి మంచి గ్రేవీ ప్రిపేర్ అవుతుంది. ఈ మిశ్రమానికి బాగా కలిపి సర్దుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమానికి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి బాగా కలిపి పెట్టాలి. నూనె నెయ్యి వేశాక మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలపాలండి. నూనె నెయ్యి మిశ్రమము ఇదంతా తయారయ్యాక పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్న ఫ్లేవర్ రావాలి, అలాగే రావాలి. ఒకసారి ఉప్పు ఇది సరిపోయిందని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి లూజ్గా కొంచెం వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా బిర్యానీ తయారవుతుంది. స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టి దానిలో 5 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ వాటర్కి 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను సాల్ట్ యాడ్ చేస్తాను. డబుల్ ద సాల్ట్ యాడ్ చేయాలండి మామూలు కంటే.
ఎందుకంటే ఈ రైస్ ఏంటంటే ఈ వాటర్లో 70% వరకే ఉడికాక మనం షిఫ్ట్ చేస్తాము బిర్యానీ పాత్రకి. కాబట్టి ఈ సాల్ట్ అంతా కూడా రైస్కి పట్టదు, అందుకనే మనం డబుల్ ద మౌల్ కంటే డబుల్ ద సాల్ట్ యాడ్ చేస్తాం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. తర్వాత కొద్దిగా నేను బిర్యానీ దినుసులన్నీ ఈ మిశ్రమానికి యాడ్ చేస్తాను. సాజీర 1 టేబుల్ స్పూన్, తర్వాత 3 బే లీవ్స్, అలాగే 1 జాపత్రి, కొద్దిగా కొంచెం 12 వరకు లవంగ మొగ్గలు, అనాస పువ్వు 1, 1 ఇంచ్ చెక్క, యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కూడా 5 ఇలాచీ బాగా కలుపుతాను. బాగా ఇందులో మింట్ లీవ్స్ కూడా వేసి ఈ మిశ్రమాన్ని బాగా మరగనిస్తాను. 1 కట్ట మింట్ లీవ్స్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మరిగి బాగా మసాలా మంచి టేస్ట్ అనేది, మంచి అరోమా అనేది ఈ వాటర్కి వస్తుంది. అప్పుడు నేను రైస్ ఇందులో 70% వరకు కుక్ చేస్తాను. వేడి నీరు బాగా మరుగుతుందండి. కొద్దిగా వేడి నీరు మరుగుతున్న మసాలాలన్నీ వేసిన వేడి నీళ్ళు 1 గ్లాస్ తీస్తున్నాను. తీసి దీనిని మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్న చికెన్కి యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని కొద్దిగా పలుచగా వచ్చేటట్టు కలుపుతాను నేను ఇప్పుడు హాట్ వాటర్ వేసి. 1 గంట క్రితం రైస్ బాగా, బాస్మతి రైస్ నానబెట్టి ఉంచానండి, వాటర్ బాగా కాగినాయి. దీనికి బాస్మతి రైస్ని యాడ్ చేయబోతున్నాను. నేను ఈ రైస్కి 1 నిమ్మకాయని జ్యూస్ చేసి యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల రైస్ చాలా ఫ్రెష్గా తయారవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె యాడ్ చేస్తున్నానండి. దీనికి నూనె యాడ్ చేయాలి రైస్ మిశ్రమానికి. రైస్ 70% వరకు ఉడికిందండి. చాలా సువాసన వస్తుంది. సూపర్గా రైస్ తయారైపోయింది. ఈ రైస్ తీసి నేను ఇప్పుడు బిర్యానీ పాత్రలో ఆల్రెడీ సర్దిపెట్టి మ్యారినేట్ చేసిన చికెన్ మీద ఈ రైస్ అంతా కూడా సర్దుతాను. సెకండ్ లేయర్ వేస్తున్నామండి. బాగా సర్దుతున్నాను బిర్యానీ పాత్రలో మ్యారినేటెడ్ చికెన్ మీద. సెకండ్ లేయర్ వేస్తున్నాము. సెకండ్ లేయర్ వేసాక ఈ పాత్ర మొత్తాన్ని మైదాతో మూసివేస్తాము. సో ఫస్ట్ అయితే సెకండ్ లేయర్ కూడా వేస్తున్నాం. లేయర్ పైన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని నేను యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇంకా మీకు పుదీనా ఫ్లేవర్ కనుక బాగా కావాలంటే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా ఈ రైస్ పైన యాడ్ చేసుకోండి. ఈ రైస్ పై స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేయాలండి. నేను కలర్ కోసం న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ పసుపు తీసుకొని హాట్ వాటర్లో 10 ml హాట్ వాటర్లో పసుపు కలిపి దాన్ని బిర్యానీ పాత్రలో పైన పోస్తున్నానండి. మామూలుగా కొంతమంది కుంకుమ పువ్వు యాడ్ చేస్తారు. కుంకుమ పువ్వు యాడ్ చేయాలంటే 100 ml మిల్క్ తీసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నాంచి ఆ వాటర్ని పైన స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు మూత బాగా కూడా స్టీమ్ అంతా కూడా లోపల నుంచి బయటికి రాకుండా బిర్యానీ పాత్ర మూతని మైదా పిండితో నేను క్లోజ్ చేస్తున్నానండి. మైదా పిండిని పాత్ర మీద అంటించి ఆ పాత్ర మీద
నేను మూతను పెట్టి క్లోజ్ చేస్తున్నాను. దీనివలన బయట స్టీమ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా లోపలే ఉండి బిర్యానీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ పాత్రని నేను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 30 నిమిషాలు ఉడికిస్తానండి. అంతకంటే ముందల ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాక స్టవ్ని సిమ్లో పెట్టి 30 నిమిషాలు ఉడికిస్తానండి. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు అలాగే వదిలేస్తాను. దీనివల్ల బాగా దమ్ అవుతుందండి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తర్వాత 30 నిమిషాలు లో ఫ్లేమ్లో, అంటే సిమ్లో కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి 15 నిమిషాలు అలాగే మూత తీయకుండా బిర్యానీ పాత్రను వదిలేసేయాలి. అప్పుడు బాగా దమ్ అవుతుందండి. అసలు దమ్ అప్పుడే అవుతుంది స్టవ్ ఆఫ్ చేశాక. తర్వాత ఇప్పుడు నేను పాత్ర ఓపెన్ చేసి సర్వింగ్ బౌల్లోకి బిర్యానీని తీసుకుంటున్నాను. చాలా చాలా అద్భుతంగా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీ ఎమ్మీ ఉంది. మీకు కూడా బిర్యానీ ఇప్పుడు చూపిస్తున్నట్లుగా రెడీ అవుతుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు బిర్యానీ ఎలా వచ్చింది అనేది మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోలు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.